సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం స్థానిక మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి వ్యక్తిగత నివాసంలో విలేకరుల సమావేశంలో వరదాపురం సూరి అనుచరులు అరవింద్ రెడ్డి తుంపర్తి పరమేష్ మాట్లాడుతూ 2019 తర్వాత ప్రతిసారి ప్రజాస్వామ్యాన్ని అలజడి చేసే విధంగా ధర్మవరాన్ని అల్లకల్లోలం చేసే విధంగా మీరు చేస్తున్న వ్యతిరేక నిర్ణయాల వల్లనే మీరు మాట్లాడుతున్న మాట తీరు ఆ నోటిదుల వల్లనే మీరు ఇంత దూరం రెచ్చగొడతా ఉన్నారు అని కేతిరెడ్డిపై మండిపడ్డారు. నీ వ్యక్తిగత స్వార్థాల కోసం నోరు తిరగలేని మాట మాట్లాడి తిరిగి మేము మాట్లాడతామని తెలిసి భయపడి మా మీద దాడి చేయించారు. ఇవాళ ఏం చేస్తివి? దాడిలో పాల్గొన్న 30 మందికి తుంపర్తి దగ్గర మెయిన్ రోడ్లో 100,000 రూపాయల లెక్కన 2 సెంట్ల స్థలం ఇచ్చావని, ఎందుకు? కేవలం నీ రౌడీ దర్బార్, నీ రౌడీయిజం కాపాడుకోవడం కోసం నీ క్రింద అనుచరుల దళాన్ని లేపుతున్నావే గాని పార్టీ బలపడ్డానికి పనిచేయడం లేదన్నారు. ఫ్యాక్షన్ గురించి మాట్లాడి, అది చాలా కథ ఉంది. నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఫ్యాక్షను, మా అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఫ్యాక్షన్ గురించి మాట్లాడితే ధర్మవరం ప్రజల ప్రతి ఒక్కరికి తెలుసు నీ ఫ్యాక్షను, నీ కథ అంతా. ఏదో నిధులు, నిధుల గురించి మాట్లాడితే నా దర్శనంగా నువ్వు 3.5 సంవత్సరం ఎమ్మెల్యేగా గెలిచి 3.5 సంవత్సరం నుండి నువ్వు ఏం నిధులు తెచ్చినావో జగన్మోహన్ రెడ్డి నుండి మాకేం అర్థం కాలేదు. కానీ నువ్వు తెచ్చిన నిధులు మా అన్న 3.5 సంవత్సరం నుండి ఖర్చు పెట్టాడని మేము బాహ్యంగా చెప్పుకుంటున్నాం. ఇవాళ మీకు ఒకటే అడుగుతూ ఉన్నాం, 2019 మే 23 ఈయన వచ్చిన తర్వాత ప్రతిసారి ప్రజాస్వామ్యాన్ని అలజడి చేసే విధంగా, ధర్మవరాన్ని అల్లకల్లోలం చేసే విధంగా మీరు చేసుకున్న వ్యతిరేక నిర్ణయాల వల్లనే, మీరు మాట్లాడుతున్నటువంటి మాట తీరు ఆ నోటిద్దుల వల్లనే మీరు ఇంత దూరం రెచ్చగొడతా ఉన్నారు. ఈ వ్యక్తిగత స్వార్థాల కోసం నోరు తిరగలేని మాట మాట్లాడి తిరిగి మళ్ళీ మేము మాట్లాడతామని తెలిసి భయపడి మా మీద దాడి చేపిస్తాం. ఇవాళ ఏం చేసి దాడి చేసి దాడిలో పాల్గొన్న 30 మందికి తుంపట్టి దగ్గర మెయిన్ రోడ్లో 100,000 రూపాయల లెక్క 2 సెంట్లు స్థలం ఇచ్చినాం. ఎందుకు? కేవలము నీ రౌడీ దర్బార్, నీ రౌడీయిజాన్ని కాపాడు కోసము కింద అనుచర గ్రహాన్ని లేపుతుండవే కానీ పార్టీ బలపడ్డానికి కూడా పనిచేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కూడా గమనించాలా, ఈయన ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడ్డానికి పనిచేయడం లే, వ్యక్తిగతంగా ఆయన రౌడీయిజాన్ని, జులుమును పటిష్టం చేసుకోవడానికి మాత్రమే కేడర్ పెంచుకుంటూ పోతా ఉన్నాడు. ఇది ఎంత మాత్రం ధర్మవరం క్షేమదాయకం కాదు. మరి ఇదే శ్రద్ధ, ఆ 30 మంది మీద పెట్టినటువంటి శ్రద్ధ, 3 ఏళ్ల కాలంలో 30 మంది చేనేత కార్మికులు చనిపోయినారు. వాడు ఉన్నోడా లేనోడా అవసరం లేదు, వాళ్ళకి సాయం చేయండి, అదే పట్టారు వాళ్ళకి ఇవ్వండి, మేము వద్దన్నామా? అంటే ప్రజా సంక్షేమపైనటువంటి శ్రద్ధ లేదు, చేనేతలు అంటే నిర్లక్ష్యం. నీ అనుచరగణాన్ని, నీ రౌడీయిజాన్ని పెంచుకోవడానికి వాడుకున్నట్టు ఆ 30 మంది చెంచేగాళ్ళకి 30 చోట్ల 30 ప్లాట్లు ఇచ్చి ఎక్కడ పోతుందండి వ్యవస్థ? అదేదో ఆ చనిపోయిన చేనేత కార్మికులకి ఇవ్వండి, వాళ్ళ కుటుంబ స్థితిగతులు గ్రహించి వాళ్ళకి ఇవ్వండి సైటాడా. సూర్యన్న గారి తప్ప మేము యాక్సెప్ట్ చేస్తాం వితౌట్ కండిషన్స్, అలాంటి వాళ్ళు సైన్ చేయండి. అంతేగాని అవకాశం దొరికింది కదా అని చెప్పి ధర్మవరం విచ్చలవిడితనంగా పరిపాలించాలని చెప్పి అంటే చూస్తూ ఊరుకునేది లేదు. ఇక అభివృద్ధి విషయానికి వస్తామంటారా, మీరు వరదాపల్లి సూర్యన్న గారితో కంపేర్ చేసినటువంటి పరిస్థితి లేదు. ఎందుకు అని అంటే, మీరు నేను చదివిన చదువు నాది తాడిపత్రి నుంచి వయా లండన్ అని చెప్పినాం. మరి ఈ